మరొక అద్భుతానికి తెర తీయబోతున్నారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే చాలా అద్భుతాలు చేశారు. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో ఆయన సృష్టించబోయే అద్భుతం వాలంటీర్లకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం అంట. మరి ఇది వాస్తవమో కాదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిప్పు లేకుండా పొగ రాదంటారు కదా, అందులోకి వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది 2019 నుంచి కూడా. అయితే ఇప్పటికే వాలంటీర్ల విషయంలో మొదటి నుంచి కూడా గౌరవ వేతనంగా 5,000 రూపాయలు మాత్రమే తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకసారి రోడ్డు ఎక్కిన పరిస్థితి, తమ వేతనాలు పెంచాలి అనేది. అయితే దానికి కూడా మీరు ఒక సేవ చెయ్యాలి తప్ప ఒక ఉద్యోగిగానో లేదంటే ప్రభుత్వం తరపున ఇది చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి సన్మానాలు, బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి అవి దక్కుతున్నాయి. అయితే ఈసారి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 బెస్ట్ వాలంటీర్లకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారంట. నిజంగా అదే కనుక జరిగితే ఇప్పటికే ఈ వాలంటీర్ వ్యవస్థను కొన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల వాలంటీర్లు నియమించారంట, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే విషయం. సో అటువంటి నేపథ్యంలో నిజంగా వాలంటీర్లకు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో అమరవీరులకి కోటాలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టు, ఇక్కడ కనుక వాలంటీర్లు తమ సేవకు మెచ్చి ఒక ప్రతిభా పురస్కారంగా, అంటే అత్యంత అద్భుతమైన ప్రతిభా పురస్కారంగా నిజంగా ఎమ్మెల్యే సీట్లు కనుక వాళ్ళకి ఇస్తే, వాళ్ళు గెలిచి ఎమ్మెల్యేలు అయితే అంతకుమించి ఏం కావాలి నిజంగా. ఎందుకంటే అది ఒక రికార్డ్ అవుతుంది అది అదే కనుక జరిగితే. ఇప్పుడు ఆ తరహా ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రచారం అయితే జరుగుతోంది, ఇది వాస్తవం అయితే కనుక వాలంటీర్లకి అంతకు మించిన అద్భుతమైన గుర్తింపు మరొకటి ఉండదు. ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో నాయకులను తయారు చేసే ఒక సరికొత్త పద్ధతిగా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు ఉపయోగపడుతుంది, ఉపయోగపడిందని భవిష్యత్తులో చెప్పుకునే పరిస్థితి వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిసిషన్ తీసుకుంటే కనుక. మరి ఏం జరుగుతుందో చూద్దాం.